ముఖ్యమంత్రి గారు రైతులకు సంబంధించి మనం చేపడుతున్నటువంటి అనేక విషయాలని కులంకుశంగా వివరించడం జరిగింది. అందుకే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని రైతు పక్షపాత ప్రభుత్వం అని చెప్పి చెప్పుకోక తప్పదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ప్రత్యేకించి ఈరోజు రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు సంబంధించి అనేక మంది రైతు సోదర సోదరి మళ్ళీ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. వాళ్ళలో సమయాభావం వల్ల అందరికి అవకాశం ఇవ్వలేకపోయినా కొంతమంది స్పందన మనం వినాల్సినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి అవసరం ఉందని భావించి 2-3 జిల్లాలకి అవకాశం కల్పించాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా మొట్టమొదట సత్యసాయి జిల్లాకు సంబంధించినటువంటి రైతులు వారి స్పందన తెలియజేస్తారు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు, వ్యవసాయ ఇతర శాఖల మంత్రివర్యులు, ఉన్నతాధికారులందరికీ నమస్కారం సార్. శ్రీ సత్యసాయి జిల్లా ఏర్పడిన తర్వాత జూన్లోనే ఈ జిల్లా నుంచి డాక్టర్ వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా పథకం కింద తమరి చేతుల మీదుగా 1,72,000 మంది రైతుల అకౌంట్స్కి నేరుగా 255.78 కోట్ల నిధులు తమరు మంజూరు చేయడం జరిగింది సార్. మళ్ళీ ఈరోజు రైతన్నలకు ఇన్పుట్ సబ్సిడీ రూపంలో, అలాగే డాక్టర్ వైఎస్ఆర్ సున్నా వడ్డీ పంట రుణాల పథకం కింద నిధులను అత్యంత గరిష్టంగా లబ్ధి పొందిన ఈ జిల్లా నుంచి మొదలు పెడుతూ ఈ జిల్లా రైతాంగానికి వారి ఆనందాన్ని తమరితో పంచుకునే అవకాశం ఇచ్చిన తమరికి, వ్యవసాయ శాఖ అధికారులకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్. రైతులు బాగుండాలి, వ్యవసాయం పండగలాగా వర్ధిల్లాలి అని మనస్ఫూర్తిగా నమ్మి ఆ తరుణంలో తమరి దార్శికతకు అనుగుణ్యంగా ఈ జిల్లాని ఫ్రూట్ అండ్ వెజిటబుల్ బాస్కెట్గా రూపొందించడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నాం సార్. మా కృషి ఫలించి ఈ ఖరీఫ్ ఈ క్రాప్ నమోదులో 97% ఈకేవైసీ చేయించి సత్యసాయి జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలబడింది సార్. మా కృషికి భగవంతుని దయ కూడా తోడ్పడి మంచి వర్షాలు కురిసి 2013లో 21 మీటర్లలో భూగర్భ జలాలు ఉంటే 2022 ఆగస్టు నాటికి 7 మీటర్లకే భూగర్భ జలాలు పైకి ఉప్పొంగి ఉన్నాయి సార్. ఇప్పుడు అనంతపురం జిల్లా కానీ సత్యసాయి జిల్లా కానీ పంటల్లో కోనసీమతో పోటీ పడే స్థాయికి చేరుకుంటాం జరిగింది సార్. ఇక అటవీ విస్తీర్ణానికి వస్తే సార్, ఈ జిల్లాలో 19% మాకు ఫారెస్ట్ కవర్ ఉంది. తమరు జగనన్న పచ్చతోరణ కింద 33% గ్రీన్ కవర్ మాకు రావాలి అంటే రానున్న 10 ఏళ్లలో మేము సుమారు 8 కోట్ల కొత్త మొక్కలుగా మేము మొక్కలు నాటాల్సిన పరిస్థితి ఉంది సార్. అందుచేత ప్రభుత్వం ఏపీలో రైతుల ఖాతాల్లోకి ఇన్పుట్ సబ్సిడీ, పంట రుణాల వడ్డీ రాయితీ నగదును జమ చేశారు సీఎం జగన్. ఈ సందర్భంగా మరోసారి చంద్రబాబుపై ఫైర్ అయ్యారు. గత ప్రభుత్వం రైతులను మోసం చేసిందన్న ఆయన సున్నా వడ్డీని ఎగ్గొట్టిందని విమర్శలు గుప్పించారు. ఇన్పుట్ సబ్సిడీ కానీ, వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం కానీ ఈ సొమ్ము కూడా గమనిస్తే, ఇప్పుడు మనం ఈరోజు బటన్ నొక్కి నేరుగా ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత చేసే ఈ కార్యక్రమం మొత్తంగా 200 కోట్ల రూపాయలను నేరుగా రైతుల ఖాతాల్లోకి ఈరోజు బటన్ నొక్కి నేరుగా వాళ్ళ అకౌంట్లలోకి జమ చేయడం జరుగుతుంది. ఇందులో మొదటగా రైతన్నలకు అందిస్తూ ఉన్న ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించిన వివరాలకు వస్తే, 2022 జులై నుంచి అక్టోబర్ మధ్యలో కురిసిన అధిక వర్షాల అయితేనేమి, వరదలైతేనేమి, వీటి ద్వారా దాదాపుగా 45,998 మంది రైతులు, వ్యవసాయ ఉద్యానవన రైతన్నలకు నష్టం జరిగితే, ఆ నష్టం జరిగింది ఆ రైతన్నలు ఇబ్బంది పడకుండా ఉండేందుకు దాదాపుగా 40 కోట్ల రూపాయల ఇన్పుట్ సబ్సిడీని ఈ ఖరీఫ్ 2022 ముగియక మునిపే నేడు నేరుగా వారి ఖాతాల్లోకి జమ చేస్తూ ఉన్నాం. అంటే ఏ సీజన్లో పంట నష్టం జరిగితే ఆ సీజన్లో
ఆ సీజన్ ముగియక మునిపే రైతన్నలకు మంచి జరిగిస్తూ ఇన్పుట్ సబ్సిడీలో ఒక కొత్త వరవడికను తీసుకొచ్చి అడుగులు ముందుకు వేస్తా ఉన్నాం. మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ రకంగా ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయిన దాదాపుగా 21,30,000 మంది రైతన్నలకు మొత్తంగా ఇన్పుట్ సబ్సిడీ అక్షరాల 1,834 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. ఈరోజు ఇస్తా ఉన్న ఈ సొమ్ముతో కలిపితే ఇక వైఎస్ఆర్ సున్నా వడ్డీ పంట రుణాలకు సంబంధించిన వివరాలను ఒకసారి గమనించినట్లయితే పంటలు వేసే ప్రతిసారి కూడా రైతన్నకు పెట్టుబడి కోసం తాను డబ్బులు బ్యాంకుల నుంచి తెచ్చుకుంటే ఆ డబ్బులు ఆయన రైతన్న కరెక్ట్గా సమయానికి గనక కట్టగలిగితే ప్రభుత్వం తనకు తోడుగా ఉంటుంది అన్న ఒక భరోసా ఈ వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం ద్వారా ప్రతి రైతుకు కూడా ఆ భరోసా కలిగించాలి. ఇది ఖచ్చితంగా ఆ భరోసా ఇచ్చే విధంగా ఉండాలి. రైతన్నలకు అన్ని రకాలుగా మంచి చేసే పరిస్థితి రావాలి అనే ఉద్దేశంతో సన్న చిన్నకారు రైతులతో పాటు వాస్తవ సాగుదారులందరికీ కూడా పంట రుణాల మీద వడ్డీ భారాన్ని తగ్గించేందుకు వరుసగా 3వ ఏడాది ఈ పంట రుణాల మీద వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకాన్ని ఈరోజు అమలు చేస్తూ ఉన్నాం. రైతన్నలకు నేడు అందిస్తూ ఉన్న ఇన్పుట్ సబ్సిడీ కానీ వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం కానీ ఈ సొమ్ము కూడా గమనిస్తే ఇప్పుడు మనం ఈరోజు బటన్ నొక్కి నేరుగా ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత చేసే ఈ కార్యక్రమం మొత్తంగా 200 కోట్ల రూపాయలను నేరుగా రైతుల ఖాతాల్లోకి ఈరోజు బటన్ నొక్కి నేరుగా వాళ్ళ అకౌంట్లలోకి జమ చేయడం జరుగుతుంది. ఇందులో మొదటగా రైతన్నలకు అందిస్తూ ఉన్న ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించిన వివరాలకు వస్తే 2022 జులై నుంచి అక్టోబర్ మధ్యలో కురిసిన అధిక వర్షాల అయితేనేమి, వరదలైతేనేమి, వీటి ద్వారా దాదాపుగా 45,998 మంది రైతులు వ్యవసాయ ఉద్యానవన రైతన్నలకు నష్టం జరిగితే ఆ నష్టం జరిగింది ఆ రైతన్నలు ఇబ్బంది పడకుండా ఉండేందుకు దాదాపుగా 40 కోట్ల రూపాయల ఇన్పుట్ సబ్సిడీని ఈ ఖరీఫ్ 2022 ముగియక మునిపే నేడు నేరుగా వారి ఖాతాల్లోకి జమ చేస్తూ ఉన్నాం. అదే చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల పరిపాలనలో సగటున ఏటా రాష్ట్రంలో సగం మండలాలు ఎప్పుడూ కూడా కరువు మండలాలుగానే ఉండేటివి. అప్పట్లో అంతటి కరువు వచ్చినప్పటికీ కూడా సహాయం కూడా ఏ మేరకు జరుగుతూ ఉంది అంటే సహాయం కూడా కరువే అనే పరిస్థితిలోనే జరిగేది. ఇక వరద నష్ట పరిహారం చూస్తే 2015 నవంబర్ డిసెంబర్ నెలల్లో కురిసిన భారీ వర్షాలకు జరిగిన 260 కోట్ల రూపాయల పంట నష్టానికి 2018లో కరువు వల్ల ఖరీఫ్లో 1,832 కోట్ల రూపాయలు, రబీలో మరో 356 కోట్ల రూపాయల పంట నష్టానికి అందించిన సహాయం ఎంత అని చెప్పి గతంలో చూస్తే పెద్ద గుండు సున్నా కనిపించేది. అంటే నిజంగా పంట నష్టం జరిగినా కూడా ఇన్పుట్ సబ్సిడీ అన్నది పూర్తిగా ఎగరగొట్టిన పరిస్థితులు ఏ రకంగా ఉండేటివి అన్నది ఒకసారి గమనించినట్లయితే అందరికీ కూడా అర్థమవుతుంది. అదే చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల పరిపాలనలో